కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ నందు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాలు పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ భారతదేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని, నేడు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు దూసుకుపోతుందంటే అది కేవలం నరేంద్ర మోడీ వల్లనే అని, విజ్ఞానంలోనూ వ్యాపారంలోనూ ఇలా ఒక ట్రెండ్ కాదు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోతుందంటే దేశ సుభిక్ష పరిపాలన వల్లనే, అలా అభివృద్ధి చేయాలంటే కేవలం నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేశమంతటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా నేడు కర్నూలు నగరంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మీడియాకు తెలిపారు. మోడీ గారి జన్మదిన వారోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జన్మదినోత్సవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. 17 నుంచి 2వ తేదీ వరకు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాం మేము నిరంతరము. అది దేశం మొత్తంలో జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమం మోడీ జన్మదినం నుంచి మహాత్మా గాంధీ జన్మదినం వరకు కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కార్యక్రమాల్లో మా యువమోర్చ పిల్లలు అందరూ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. అలాగే రేపు జరగబోయే గాంధీ జయంతి రోజు కూడా స్వచ్ఛ భారత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీలో ఏదో కార్యక్రమాలు నిరంతరము ఈ 17 నుంచి 2వ తేదీ వరకు జరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది దేశం మొత్తం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో, మన కర్నూలు జిల్లాలో అన్ని మండలాల్లో జరిగినాయి. అన్ని అసెంబ్లీలో ఇప్పటికీ నిన్న మొన్న కూడా జరిగినాయి. ఇవాళ రేపు కూడా జరుగుతాయి. రేపు అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని దిగ్విజయంగా చేసిన మా కార్యకర్తలకు అందరికీ మా ధన్యవాదాలు.